తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరట ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు దివ్య నామం పేరట మీ అందరికీ దీవెనలు మా శుభములు. ఈ దినము దేవుని ఆరాధన, ఇది ఒక విశ్వాసపు వేడుక. వర్షిప్ యాజ్ ది సెలబ్రేషన్ ఆఫ్ అవర్ ఫెయిత్ అనేటువంటి అంశం మీద మనం మాట్లాడుతున్నాం, ధ్యానం చేస్తానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దాని కొరకు చిన్న వాక్యం మీ కొరకు నేను చదివి వినిపిస్తాను. ఇది యోహాను రాసిన సువార్త 4:24. అమ్మ ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలం ఉంది, ఈ పర్వతం మీదనైనాను యెరూషలేములోనైనాను మీరు తండ్రిని ఆరాధించారు. నా మాట నమ్ము, మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించేవారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించేవారు. 24 దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారు. ప్రియ విశ్వాసులారా, ఆరాధన అనేది ఒక విశ్వాసి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఒక ఉత్కృష్టమైనటువంటి అనుభవం. ఇది మనకు చాలా పదాలు తెలుసు, ప్రార్థన, అర్చన, పూజ, ఏమో నైవేద్యము, అర్పణ, ఎన్నెన్నో పదాలు ఉన్నాయి మనకు. కానీ ఆరాధన అనేటప్పటికి ఏమవుతుందంటే ఒక బృందము కలిసి చేసేటువంటి ఒక ఆరాధన మనకు స్ఫురిస్తుంది. ఈ ఆరాధనలో మనం ఎన్నో రకాల విధానాలను మనం అనుసరిస్తాం. భారతదేశంలో మనము సాష్టాంగ నమస్కారం చేసి దేవుణ్ణి ఆరాధన చేస్తాం. మనకి నూతన నిబంధన గ్రీక్ భాషలో రాయబడింది కదా, ప్రోస్క్యూనియో అనే పదంలో ఏముందంటే ప్రోస్ట్రేషన్, సాష్టాంగ నమస్కారం. దేవునికి మనం చేసేటటువంటి ఒక మహత్తరమైనటువంటి ఆరాధన ఆ పదంలో ఇమిడి ఉన్నది. లిటర్జియా అంటే ఆరాధన, వర్షిప్. ఇది మనం చేయాలంటే దేవుడి యొక్క సన్నిధిలోనికి మనం వస్తున్నాం అనుకున్నప్పుడు, మనం ఆదిలో నుంచి గమనిస్తే ఈ చరిత్రలో మొదటిసారి నేను అనుకోవడము యెహోషువా ఈ ఇశ్రాయేలీయులను యొర్దాను నది కూడా దాటించిన తర్వాత ఇది 2వ తరం ప్రారంభంలో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళని ఒక్కొక్క ఇశ్రాయేల్ ఒక్కొక్క తెగ నుండి ఒక్కొక్కరు యవనస్తుడు ప్రాతినిధ్యం వయసు ఒక రాయి మోసుకోమన్నాడు. యెహోషువా 4:5 రెండిట్లో ఒక్కొక్కటి రాయి చేస్తే 12 రాళ్ళు మోసుకొని వస్తుంటారు. లేవీయులు ఈ మందసం పట్టుకొని యొర్దాను నదిలో నిల్చుంటే వాళ్ళ కాలు చీలమండల మీద నీళ్ళు వెళ్తూ ఉంటే వాళ్ళని దాటి ఈ 12 రాళ్ళు వీళ్ళు తీసుకుని వచ్చి అవతల గట్టును వేసి అంటే వచ్చేసారు, దాస్యత్వం దాటిపోయారు. 2వ తరం వాళ్ళు వచ్చారు, వాగ్దాన దేశంలోనికి వచ్చారు. ఇంకెక్కడ రాళ్ళు ఒక వృత్తాకారంలో పెట్టుకొని దేవుణ్ణి ఆరాధన చేయాలని ఆ వృత్తాకారంలో పరిచినటువంటి రాళ్ళకి ఏం పేరు పెట్టారంటే గిల్గాలు అన్నారు. గిల్గాలు యొక్క అర్థం ఏంటంటే వృత్తాకారంలో ఉన్న రాళ్ళు అని అర్థం. మొదటిసారి ఒక ఆరాధన జరుగుతుంది, ఒక నిర్దిష్టమైన విధానం జరుగుతుంది. మొదటిసారి 50వ దినం అక్కడ పాస్కా పండుగ చేస్తున్నారు వాళ్ళు. బహుశా ఇదే మొదటి ఆరాధన ఏమని నేను అనుకుంటున్నాను. వాటి యొక్క గుర్తులు మనకి తర్వాత దినాల్లో మనం చూస్తాము. చిన్న చిన్న వ్యక్తిగతమైన ఆరాధనలు ఉంటాయి. మరి యాకోబు ఆ కలగన్నప్పుడు చూసినటువంటి దర్శనంలో దేవదూతలు పైకి ఎక్కడం దిగటం ఆ నిచ్చెరలో, మళ్ళీ లాభాల దగ్గర 14 ఏళ్ళు సేవ చేసుకొని తిరిగి వచ్చినప్పుడు ఆ స్థలాన్ని గుర్తించి ఆ స్థలం దగ్గర ఆయన ఉండి ఇది నేను దేవుణ్ణి కనుగొన్న స్థలం అనుకొని ఆ స్థలంలో ఒక స్తంభం పెట్టి ఒక రాయి పెట్టి నూనె పోసి అంటే హీవాజ్ డిస్కవరీ, అతను ట్రై చేస్తున్నాడు ఆరాధన పూజ ఎలా చేయాలి అనేటటువంటి విధానంలో అతను తోచిన విధానం చేస్తున్నాడు. ఈ ఆరాధనకు ఒక మెథడాలజీ, ఒక విధానము మనం గమనించలేము. ఎందుకంటే ఇది గ్రాడ్యువల్గా 2000 సంవత్సరాల క్రైస్తవ సంఘ చరిత్రలో ఎన్నెన్నో విధానాలతో ఈ ఆరాధన కొత్త కొత్త పుంతలతో మనం చూస్తూ వచ్చాము. దీనికి ఇవాళ ఆది సంఘాల యొక్క ఆరాధన విధానాన్ని మనం చూస్తే
మొదటి ఒకటి రెండు శతాబ్దాల్లో ఉన్న ఆరాధన అంటియోకయలో అలెగ్జాండ్రియాలో జరిగినటువంటి ఆరాధనలోను ఆర్థడాక్స్ వే ఆఫ్ వర్షిప్ కాప్టిక్ వే ఆఫ్ వర్షిప్ మూడవ శతాబ్దం దాటాక బైజెంటైన్ ఆరాధనలు జరిగినాయి అక్కడ కదా మరి ఐదవ శతాబ్దం తర్వాత ఆ బెనిడిక్టైన్ ఆరాధనలు ఎక్కడి నుంచి మార్చుకుంటూ వచ్చినాయి ఆరాధన విధానం కొంతమంది ఈ విధానం వద్దన్నారు కొంతమంది దీన్ని మార్పు చేయాలన్నారు అన్నిట్లో ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే ఆరాధనలో వాక్యం వాక్కు లేకుండా ఆరాధనలో మనం ఏం పాల్గొనలేదు అదే ఈ ఆరాధనలో మన ఆత్మను బయటకు తీసుకుని వచ్చేది ఈ ఆరాధనలో దేవుడిని గుర్తింపజేసేది ఇది సృష్టి కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు కూడా దేవుడు నోట నుండి వచ్చినటువంటి మొట్టమొదటి పలుకు వెలుగు కలుగు కాక అన్నది అది మొదటి మాట సృష్టి విదాయక శక్తి ఆ మాటల నుంచి బయటకు వచ్చింది అంటే దేవుని యొక్క ఆ పరమ దేవుని యొక్క మొదటి మాట నుండి అదే ఇవాళ వాక్కు అదే మొదటి శబ్దం దాని చుట్టూ మనము మన యొక్క విశ్వాసాన్ని అనుకున్నాం కాబట్టి వాక్కు కేంద్రం మన ఆరాధన వాక్యము కేంద్రమై ఉంటున్నది దాన్ని మా మరి ప్రాచీన సంఘాలు ఏమన్నారంటే లెక్సియో డివినా అంటే పవిత్ర వాక్య పారాయణం ఈ వాక్యాన్ని మనం చదవడం ఈ వాక్యాన్ని మనం చదువుకొని మనకేం అర్థం కాకపోవచ్చు కానీ ఆ వాక్యంలో ఉన్నటువంటి బరువు వాక్యంలో ఉన్నటువంటి వెలుగు వాక్యంలో ఉన్న శక్తి ఆ వాక్యంలో ఉన్నటువంటి మహిమ మనల్ని ఈ ఆరాధనలో పాల్గొన చేస్తుందని నేను నమ్ముతా ఉన్నాను వాక్యం చాలా ప్రాముఖ్యమైనది కదా ఎవ్రీ గ్రంథకర్తల వాక్యం ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము కలదై రెండంచుల ఎటువంటి కఠినం అంటే వాడిగా ఉండి ప్రాణాత్మను కీళ్ళను మూగును విభజించినంత మటుకు దూర్చు హృదయముఖ తలంపులను ఆలోచనలను శోధించుచున్నది చాలా శక్తిపూరితమైనటువంటి వాక్యం నీ హృదయంలో నీ శరీరంలో నీ మనస్సులో నీ ఆలోచనల్లోను పరివర్తన తీసుకుని వచ్చేదానికి ఉన్న శక్తిని మనం చూస్తాం లెక్సియో డివిన పవిత్ర వాక్య పారాయణం తర్వాత అదేంటి విజియో డివిన అంటే ఏంటంటే దర్శనం పవిత్ర దర్శనం ఈ దర్శనం అనేది ఏంటంటే మన మనసులో ఇమిడిపోయి ఉంటుంది మనం ఒక ఆలోచన కదా ఈ దర్శనము దేవుడు నాకు కనబడాలా దేవుని యొక్క మహిమను నేను చూడాలా దేవుని యొక్క అద్భుతాన్ని నేను గమనించాలి ఏదో ఒకటి మైండ్లో మొత్తానికి ఒకటి పెట్టుకుని ఉంటుంది సాధు సుందర్ సింగ్ గారు ఆయన తెల్లవారుజామున ఆయనకి దర్శనం కలిగింది అంటున్నాడు రాత్రి అంతా ప్రార్థన చేశాడు ఆయన నిజమైన దేవుడువా నువ్వు నాకు కనబడు అంటున్నాడు ఆయన కదా అట్లా చాలామంది ఇటువంటి అనుభవంలో ఈ 2000 సంవత్సరాల్లో ఈ అనుభవాలు మనం చూస్తున్నాం విజియో డివిన పవిత్ర దర్శనం అనేటటువంటిది అంటే మన మనసులో దేవుని యొక్క చింతన ఒక ఆకృతిని ఒక ఆకారాన్ని ఒక సారూప్యాన్ని మన మనసులోనికి రావడం అనేది దాని మీద మనం ధ్యానం చేయడం అనేది మనం చూస్తాం ఇది మన భారతదేశంలో ప్రత్యేకమే కాదు మిత్రులారా మనకు కూడా ఉన్నాయి ఏంటంటే ఈ పవిత్ర ఈ అద్వైత వేదాంతంలో ఈ యొక్క దైవ గ్రంథాన్ని వేదాలను చదివేటప్పుడు జ్ఞాన మార్గంలో ఏమంటారంటే శ్రవణ శృతిని అంటే చెప్పబడిన దానిని మనము చదవటం చదువుతుంటే మనం దానిని వింటూ ఉన్నాం శ్రవణము అంటే మన చెవుల్లో ఈ పవిత్రమైనటువంటి పారాయణము మనం దాన్ని అలౌ చేస్తున్నాం అని అర్థం రెండవది ఏంటంటే మనన లేక ధారణ అంటే వినినటువంటి ఈ యొక్క వాక్కుని మనము తిరిగి తిరిగి మననం చేసుకుంటూ ఉన్నాం మర్చిపోవడానికి వీలు లేకుండా దాన్ని తిరిగి ఆ జపం చేస్తూ దాన్ని మననం చేసుకోవడం అనేది మూడవది నిధిధ్యాసన అంటే వినిన దానిని మనం మననం చేసుకున్న దాన్ని మనం ధ్యానం చేసుకోవడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఈ ధ్యానం చేసుకోవడంలో నా ఆత్మ పరమాత్మకు చేరువవుతుందని అంటే నేను దేవునికి ఆయన సన్నిధానానికి దగ్గరవుతున్నాను ఈ యొక్క ప్రక్రియ ద్వారా ధ్యానం అనేటువంటి ప్రక్రియ ద్వారా నా ఆధ్యాత్మికత నేను పెంపొందింపజేసుకుంటున్నాను ఈ స్థాయిలో రిలిజియో డివినా అన్నారు వారు ఏది లెక్సియో డివినా విజియో డివినా రిలిజియో డివినా ఏంటంటే ఒక అనుభవం ఇది పరాకాష్ట నా ఆధ్యాత్మిక ఈ యొక్క పరితృప్తి
ఇది అనుభవ పవిత్ర అనుభవం. కొంతమందికి ఈ పేర్లు చెప్పలేము, ఇవాళ మనం ఇలాంటి పేర్లు మనం చెప్పలేము. హన్నా అనే ఆమె ఏం చేసింది, దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తా ఉంది. ఆమె కోరుకున్న అనుభవం కాదు అది, కానీ ఆమె ఏం కోరుకుంటుంది, నాకు కుమారుడు కావాలని దేవుణ్ణి అడుగుతుంది. అలా అడగడంలో అక్కడ ఉన్నటువంటి యాజకుడు ఏమేమి తాగి వచ్చిందా పొద్దున్నే అనుకుంటామే ఉంటుంది, అయ్యా నేను పొద్దున్నే ద్రాక్ష మత్తుతో లేనయ్యా, నా యొక్క ఆత్మను దేవుడి దగ్గర సన్నిధిలో కుమరించుకుంటున్నాను అంటుంది. అంటే దట్ ఈస్ ది క్లైమాక్స్ ఆఫ్ అవర్ స్పిరిచువల్ లైఫ్ ఎక్స్పీరియన్స్. ఆధ్యాత్మిక ఉన్నతిని ఆమె పొందుకుంటూ ఉంది ఇక్కడ. పవిత్ర ఆధ్యాత్మిక అనుభవాన్ని ఇక్కడ పొందుకుంటుంది ఆమె. దేవుని యొక్క సన్నిధిలో పారవశ్యత అని నేను అనొచ్చాను. ఒకవేళ ఈ అనుభవం చాలా బాగుంది. యెషయా 6వ అధ్యాయంలో మనం ఒక పాట, మొదటి పాట మీద చదువుతున్నాం. ఆయన దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు ఆయన చాలా ఆర్భాటంగా వెళ్ళాడు. రాజుగారి బంధువు కదా ఆయన, అక్కడ ఎవరు ఉండకూడదు, ఈయన వస్తున్నాడు అని. అంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఏం చూశాడు, ఆయన దేవాలయానికి వెళ్ళేటప్పటికి ఆయన అనుకుంటున్నట్టు లేదు. అక్కడ ఆయన వెళ్ళేటప్పటికి దేవాలయం అంతా కూడా దేవుని యొక్క అంగి, దేవాలయం అంతా నిండుకొని ఉండటం అనేది. ఆ పైగా అక్కడ శరాపులు, కెరూబులు, దూతలు, మహాదూతలు, గాన ప్రతిగానాలతో మా దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని వాళ్ళు చెప్తూ ఉంటే దాన్ని ఏమన్నా లిటర్జియా అన్నారు. అంటే అది ఒక మహా ఆరాధన, వర్షిప్, పరిశుద్ధ దేవుని యొక్క ఆరాధన జరుగుతూ ఉన్నది అక్కడ. అక్కడ వచ్చినప్పటికి ఆయన పడిపోతాడు. యెషయా ఏమంటాడంటే, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలవాలను, అపవిత్రమైన పెదవులు ఉన్న జనుల మధ్య నివసించున్నా. అంటే అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క కల్మషము లేనటువంటి నిర్మలమైనటువంటి ఆ పవిత్రమైన వాతావరణంలో నా అపవిత్రత కనబడతా ఉంది. అంటే ఆరాధన అంటే దేవుని పరిశుద్ధతను గుర్తించడం అని అర్థం. ఒక మాటలో చెప్పాలంటే అక్కడ ఒక ఆధ్యాత్మిక పారవశ్యతలోకి వెళ్ళిపోతున్నాం దేవుని పరిశుద్ధతలోనికి. మరియా ఎలిజబెత్ అక్కడ టెంపుల్ ఏమీ లేదు, అక్కడ నుంచొని మాట్లాడడంలో అయ్యో నా ప్రభు మా ఇద్దరు వచ్చుట, నా ప్రభు తల్లి నా ఇద్దరు వచ్చుట ఎలా సంభవించింది, ఆమె పాడే ఘనకీర్తన, ఇవన్నీ కూడా ఆరాధన యొక్క ఈ ఆరాధనలో ప్రాధాన్యతను ఇవి పొంది ఉన్నాయి. తర్వాత దినాల్లో క్యాంటికల్స్గా అంటే ఆ దేవుని స్తుతి గీతాలుగా మారిపోయింది. అంటే కట్టబడని ఆలయంలో వాళ్ళు చేసినటువంటి ఆరాధన చాలా గణనీయమైనటువంటి. జకరియా ఆయన దేవాలయంలో ఒక పారవశ్యతలోనైపోతాడు ఆయన కదా. గొప్ప పాట ఇస్రాయేలీయుల దేవుడు ఎంతో స్తుతి నొందును గాక. క్లైమాక్స్, ఇట్ ఈజ్ నాట్ ఎక్స్టసీ, ఇది పూర్ణం కాదు, ఇది ఒక మంచి ఆధ్యాత్మిక పరిశుద్ధ పారవశ్యత అనేది మనం గమనించాలి. దీన్ని దేవుని యొక్క పరిశుద్ధతను గుర్తించేటటువంటి ఆ పారవశ్యతలో అనుభవం, దేవుడిచ్చేటటువంటి ఒక ఆత్మానుభవం, దేవుని యొక్క ఆత్మకు దగ్గరగా అవటం అనేది ప్రత్యక్ష అనుభవం ఉంటుంది కొంతమందికి. కొంతమందికి స్మృతితో కూడిన అనుభవం అంటే అర్థమేంటి, ఈ ప్రత్యక్ష అనుభవం అంటే డైరెక్ట్గా దేవుడి యొక్క సన్నిధిని తను గుర్తించుకున్నాను. నీకు తెలుసో తెలియకో యాకోబు ఎబ్బోకు రేవు దగ్గర దేవునితో పోరాడుతున్నాడంట, పెరుగులాడుతున్నాడు. ఆయనకు తెలియదు పోరాడేది దేవుడు అని తెలియదు ఆయన. కానీ చివరిలో అతనికి అర్థమైపోయింది. ఆయన ఉంటాడు, నేను నిన్ను విడువనే విడువను, నన్ను ఆశీర్వదించే వాళ్ళకి ఇక్కడికి కదలాలి అంటే అర్థమేంటి, ఆయన మొదలుపెట్టాడు దేవుని యొక్క ఉనికిని గుర్తించడం ప్రారంభించాడు. ప్రత్యక్ష అనుభవంలో ఎబ్బోకు రేవు దగ్గర ఆయన పేరే మారిపోయింది కదా. ఎబ్బోకు ఆయన ఆ యాకోబు ఇస్రాయేల్ అయ్యాడు, ఆ స్థలానికి ఒక పేరు పెట్టుకున్నాడు ఆయన. హిబ్రూ భాషలో పానీయం అంటే ముఖం, పానీం ఏల్ ఎలోహీం పెనుయేల్ అంటే దేవుని ముఖాన్ని నేను చూశాను అంటాడు అతను. కొన్ని చోట్ల ఏం జరుగుతుందంటే ఇది స్మృతితో కూడినటువంటి అనుభవం. ఈ అనుభవం ఎప్పుడో జరిగిన దాన్ని నేను మర్చిపోకుండా పదే పదే దాన్ని కొనసాగిస్తున్నాను. ఎందుకంటే ఆ అనుభవం నేను చంపనివ్వను, మర్చిపోనివ్వను దాన్ని. ఈ అనుభవము మన భారతీయ వేదాంతంలో నిర్వికల్ప అనుభవం అన్నారు. అంటే ఏంటి, నువ్వు కోరుకోలే ఈ అనుభవాన్ని. సమూయేలు బాలుడుగా ఉన్నప్పుడు దేవాలయంలో ఆయన పడుకొని ఉంటే అతను ఎవరో పిలిచారు, సమూయేలు అని మాస్టర్ గారు పిలిచారు, అని యజమాని పిలిచాడు అనుకోని దగ్గరికి వచ్చాడు ఏలియా గారి దగ్గరికి. ఏలియా దగ్గరికి వచ్చి అడుగుతాడు, అయ్యా ప్రభు నన్ను పిలిచావా అని అడుగుతున్నాడు. నేను పిలవలేదు, వెళ్ళి పడుకోమన్నాడు.
మరలా రెండోసారి సమూయేలు సమూయేలు అని వినబడింది. మళ్ళీ ఆయన పిలిచాడేమో అనుకుని మళ్ళీ వెళ్ళాడు పెద్ద ఆయన దగ్గరికి. ఈసారి ఏలీ తెలిసింది, ఎందుకంటే ఆయన రిలీజియస్ అట్మాస్ఫియర్లో ఉన్నాడు కాబట్టి పెద్ద ఆయన యాజకుడుగా ఆయనకు అర్థమయ్యే అనుకుంటూ దేవుడి పిల్లవాడితో మాట్లాడబోతున్నాడు అనుకుంటాను. అదే నేను పిలవలేదు కానీ నిన్ను ఈసారి పిలిస్తే ప్రభువాన్ని దాసుడు పిలుచున్నాడని చెప్పుకోవాలి కదా. సమూయేలును దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఆయన కోరుకోలే సమూయేలు తెలియదు నిర్వికల్ప అనుభవం ఇది. ప్రత్యక్ష అనుభవము నిర్వికల్ప అనుభవం, ఇంకోటి ఉంది సవికల్ప అనుభవము. అంటే నేను కోరుకోవాలి ఈ అనుభవం కొరకు నేను పరిగెడతాను, వెయిటింగ్ అపాన్ టు రిసీవ్ దిస్ ఎక్స్పీరియన్స్ కదా. నిర్వికల్ప సవికల్ప అనుభవాలు ఆత్మపూర్ణ అనుభవం. చెంచయ్య అని ఒక జడ్జి గారు, ఆయన క్రైస్తవ వన్ ఆఫ్ ది మొదటి అదే మొదటి తరపు క్రైస్తవులుగా చెంచయ్య చక్కరయ్య అని వీళ్ళు వైశ్యులు క్రైస్తవులయ్యారు. ఆయన మొదటి క్రిస్టియన్ థింకర్స్ అరబిందో స్వామి అరబిందో యొక్క ఫిలాసఫీకి ప్రభావితుడై ఆయన ఏమంటా అంటే ఇది అమృత యోగ అండి, ఇది ఇది పరిశుద్ధాత్మ ఆత్మ పూర్ణ అనుభవం అంటున్నాడు. దీన్ని మనం దేవుని యొక్క ఆత్మ పరిష్మంగనలోనికి వెళుతున్నాం అంటున్నాడు. ఇది ఒక నిర్దిష్టమైన నిర్మాణాత్మకమైన క్రైస్తవ అనుభవం ఇదని చెప్తాను. కాబట్టి ఆరాధన అనేది మనం ఎవరో కనుక్కోలేదు. దీన్ని ఆరాధన అనేది నా యొక్క ఆత్మ చేసేటటువంటి ఒక కదలిక, ఒక చైతన్యం. ఈ ఆత్మకు దేవుని యొక్క ఉనికి ఇచ్చేటటువంటి స్పందనతో నేను కదిలింపబడుతున్నాను అన్నమాట, సంధించబడుతున్నాను అన్నమాట. నేను వేదాంత విద్యకి వెళ్ళినప్పుడు స్టూడెంట్స్ ఆరాధన చేసి నేర్పాలి కదా, అటువంటి ట్రయల్ ఆరాధన నడిపించేదానికి నన్ను నియోగించినప్పుడు నేను ఓ అందరం కలిసి దేవుని ఆరాధన ప్రారంభిస్తామని లెట్ అస్ బిగిన్ ద వర్షిప్ అన్నాను స్టార్టింగ్. ఒక ఇంగ్లీష్ ఆయన నాకు టీచరు, ఒక బిషప్ రిటైర్ అయిన ఆయన. ఆరాధన అయిన తర్వాత ఆయన నన్ను పక్కకు పిలిచి అన్నాడు, చూడు దైవ ఈ ఆరాధన నువ్వు నేను మొదలు పెట్టం, ఆరాధన నువ్వు నేను మొదలు పెట్టం. ఆరాధన ఆల్రెడీ జరుగుతూ ఉంది అబ్బాయి పిచ్చోడ, మనం అందులో జాయిన్ అవుతున్నాం, భాగస్వామ్యులు అవుతున్నాం అంతే. సృష్టి ఆరంభం నుంచి చెట్లు ఆరాధిస్తున్నాయి, వృక్షాలు ఆరాధిస్తున్నాయి, పర్వతాలు ఆరాధిస్తున్నాయి. దావీదు కీర్తనలు అదే కదా, పర్వతములారా వృక్షములారా ఆకాశమా సముద్రమా చప్పట్లు కొట్టుడి దేవుని సన్నిధికి రండి. ఈ సృష్టి యావత్తు దేవుని స్తుతిస్తుంది. దేవుని యొక్క దూతలు మహాదూతలు పరలోకంలో స్తుతి జరుగుతూనే ఉంది. మనం నమ్ముతున్నాము ప్రకటన గ్రంథం ప్రకారం, మనకంటే ముందు నడిచిన మన ప్రియులు సాధు జనోత్తములు పునీతులు వీళ్ళందరూ కూడా అందులో చేరి అక్కడ పరలోక దేవుని స్తుతి చేస్తున్నాను. అంటే నువ్వు కొత్తగా మొదలు పెట్టడం లేదు, ఈ స్తుతి యాగములు అంటే దేవుని యొక్క పరిశుద్ధ ఆరాధనను నువ్వు భాగస్వామ్యం అవుతున్నావు అంటే అది గుర్తించాలి మనం. అది గుర్తించినప్పుడు నువ్వు ఎంత చిన్నవాడు సూక్ష్మజీవిలాగా అయిపోతావు. ఇంత మహా ఈ విశ్వాంబరాల నిండుకున్నటువంటి దేవుని యొక్క మహామహిమాన్విత ఈ ఉనికిలో దేవుని ఆరాధన చేయకుండా నువ్వు చాలా చిన్న. అలా తెలిసినప్పుడు ఒక చిన్ని జీవిగా ఈ మహావిశ్వంలో దేవుని ఆరాధనలో నువ్వేం గుర్తిస్తావు అంటే దేవుని మహిమను గుర్తిస్తావు, దేవుని పరిశుద్ధతను గుర్తిస్తావు, దేవుని యొక్క మహోన్నత స్థితిని గుర్తిస్తున్నావు, దేవుని యొక్క మహాశక్తిని గుర్తిస్తున్నావు, దేవుని సత్యాది సత్యమైన దేవుని గుర్తిస్తున్నావు, దేవుని యొక్క మహాజ్ఞానాన్ని నువ్వు గుర్తిస్తున్నావు, దేవుని యొక్క మహా సౌందర్యాన్ని గుర్తిస్తున్నావు, దేవుని అతి మంచితనాన్ని నువ్వు గుర్తిస్తున్నావు, దేవుని విశ్వసనీయతను నువ్వు గుర్తిస్తున్నావు, దేవుని యొక్క నీతి న్యాయాలను నువ్వు గుర్తిస్తున్నావు, దేవుని మహా కృపను కరుణ వాత్సల్యతను గుర్తిస్తున్నావు, దేవుని యొక్క శాశ్వత ఉనికిని నువ్వు గుర్తిస్తున్నావు. అప్పుడే నీవి ఆరాధనలో నువ్వు అందులో ప్రవేశించగలుగుతూ ఉన్నావని నేను నమ్ముతున్నాను. ఆరాధన అనేది ఇవన్నిటితో ఇమిడి ఉన్నది. ఈ ఇప్పుడు నేను చెప్పిన గుణ విశేషణాలన్నీ కూడా ఈ ఆరాధన మనకు తెలియదు. మనం ఏంటంటే వచ్చి బైబిల్ కీర్తన పుస్తకం పట్టుకొని వచ్చి ఆరాధనలో చప్పట్లు కొట్టి ఆరాధన అనుకుంటున్నాము, మనం అనుకుంటున్నాం అంతవరకు. అని అంతవరకు కాదు, నీ చుట్టూ చాలా ఉంది. నీ చుట్టూ దేవుని నీతి న్యాయములు, దేవుని మహిమ, దేవుని శక్తి, ఇది కాకుండా నీకంటే ముందు గడిచినటువంటి పునీతుల యొక్క ఆత్మలు
మహాపరిశుద్ధుడు దూతలు వాళ్ళందరూ కూడా ఈ స్థితిలో ఉన్నారు. ఇవాళ పాఠంలో మనం వింటున్నాం ఈ సమరయ స్త్రీతో దేవుడు యేసుక్రీస్తుగా ఆయన సంభాషణ చాలా దీర్ఘ సంభాషణ జరుగుతూ ఉన్నది. ఆ సంభాషణలో 4వ అధ్యాయము యోహాను సువార్తలో చెప్తూ ఆయన రెండు విషయాలు చెప్పాడు. ఒకటి ఏంటంటే ఒక మర్మ భరితమైనటువంటి దాతృత్వాన్ని ఆయన ఇస్తానన్నాడు. ఏంటది, నేను ఒక నిత్య జీవాలను నీకు ఇస్తానని అంటున్నాడు చెప్తున్నాడు. రెండోది ఏమంటున్నాడంటే ఒక మర్మ భరితమైన ఒక నిర్వచనం ఆరాధన గురించి చెప్తా ఉన్నాడు ఆయన. ఈ రెండింటి గురించి మనం తనిఖీ మనం పరిశీలన చేస్తాం. ఆవుతో చెప్పి నేను నీకు నిత్య జీవం నీటి బుగ్గలు ఇస్తాను, ఇప్పుడు తప్పిపోదాం ఇంకా అట్లయితే నాకు కూడా ఇయ్యా అని అడిగిందా. ఆయన ఏమంటున్నాడు, పోయింది పెన్విటిని తీసుకురా, ఆమె నీళ్ళు నవ్వుతోంది. ఎస్ తెలుసు నాకు, నీకు 5 పెన్విట్లు ఉన్నారు, ఇప్పుడున్న పెన్విటి ఈ పెన్విటి కాదన్నాడు చెప్తే ఇతను ఎట్లా ఎన్ని కనిపెట్టాడు నా జీవితాన్ని, ఇతను మహా ప్రవక్త అని అంటాడు. ప్రవక్త అని కాదు కానీ మనం దీని చారిత్రీయకమైనటువంటి ఒక మనం ఈ చరిత్ర తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తే ఈ 5 పెన్విట్లు అనేది కొంచెం పక్కన పెడతాం మనం అర్థాన్ని, కొంచెం మిస్ఇంటర్ప్రిటేషన్ ఏమో అనుకుంటున్నాను. కారణం ఏంటంటే 721 క్రీస్తు పూర్వము అసీరియా రాజు దండెత్తి ఈ పాలస్తీనా ప్రాంతాన్ని ఆయన దాన్ని ఆక్రమించినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మహామహులైన జ్ఞానులందరినీ కూడా తీసుకుపోయాడు ఆ దేశం. ఎందుకంటే నా దేశంలో వాళ్ళకి నేర్పించాలని, మంచి రాజే మంచి ఆలోచన నిజానికి చేయించినా కూడా ఇక్కడి నుంచి మంచిని తీసుకోవాలి. బ్రెయిన్ డ్రైన్ అన్నారు కదా, మన వాళ్ళంతా బెస్ట్ ఆఫ్ డాక్టర్స్ బెస్ట్ ఆఫ్ సైంటిస్టులు అంతా అమెరికా అక్కడ జర్మనీ వెళ్ళిపోతారు. అప్పుడు మళ్ళీ ఏం చేశాడు, అక్కడి నుంచి చాలా ప్రాముఖ్యమైనటువంటి వాళ్ళు తన దేశస్తులను ఇక్కడ తెచ్చిపెట్టాడు. ఎందుకంటే ఈ భూమి జ్ఞానంతో నిండి ఉంది, ఇక్కడ ఎంత నేర్చుకోవచ్చో మనవాళ్ళు అని పంపించాడు. తీరా చేసి ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ ఉండిపోయినటువంటి వాళ్ళు అక్కడ ఉన్నారు వచ్చినటువంటి ఫారినర్స్ని వెళ్ళి పెళ్లిళ్ళు చేసుకొని వాళ్ళు తెచ్చుకున్న దేవుళ్ళు 5 ప్రాంతాల నుంచి వచ్చారు ఇక్కడికి వాళ్ళు. ఎవరెవరో అక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళు రాజులు 2వ గ్రంథం 17వ అధ్యాయం 24వ వచనంలో మనం చూస్తే 2వ రాజుల గ్రంథం 17వ వచనం 24వ వచనం చూడండి 17వ అధ్యాయము ఆయన బబులోను కూత అవ్వ హమాతు సెఫర్వాయిము అనే 5 ప్లేసెస్ నుంచి ఆ 5 స్థలాల నుంచి 5 దేవుళ్ళను వాళ్ళు తెచ్చుకున్నారు. మళ్ళీ ఇక్కడికి వాళ్ళు వచ్చారు, బబులోను వాళ్ళు సుకోద్ధనోతు దేవతను చేసుకున్నారంట. 30వ వచనంలో చూడండి, కూత వారు నెర్గల దేవతను చేసుకున్నారు, హమాత్ వారు ఆషిమా దేవతను, అవీలు నిబహాజు దేవతను, తత్తాకు దేవతను చేసుకున్నారు అన్న తర్వాత సెపర్వేయులు తమ పిల్లలను అద్రమెలకు అనమ్మెలకు అనే సెపర్వేయం యొక్క దేవతలకు అగ్ని గుండానికి బలిచ్చారు. అంటే ఇది ఎందుకు చెప్తున్నాను నేనంటే 5 ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు 5 దేవుళ్ళు నేను తీసుకుని వచ్చారు. హిబ్రూ భాషలో బాల్ అంటే 3 అర్థాలు ఉన్నాయి, 1 దేవుడు, 2 యజమాని, 3 నా భర్త. దేవుడు యజమాని భర్త. ఇక్కడ వాడిన పదం ఏంటంటే హిబ్రూలో 5 పెనిమిట్లు అనే దాని ట్రాన్స్లేషను లాటిన్ దీంట్లో వల్గేట్లో చూస్తుంది. 5 పెనిమిట్లు అనే ఒక అర్థం ఉంది కానీ 5 దేవుళ్ళు అనే అర్థం కూడా ఉందంట. కరెక్టే కదా, వీళ్ళు 5 దేవుళ్ళని తెచ్చుకుంటే ఈ యొక్క సమరయ్యలు 5 దేవుళ్ళని పూజిస్తున్నారు. ఇక్కడ మళ్ళీ ఇది కాక మళ్ళీ యెహోవా దేవుడిని కూడా పూజిస్తానంటున్నారు. అట్లాంటి కుదురుతుంది. దేవుడేమంటున్నాడు, నేను రోషం కలిగిన దేవుడను, నేను మిమ్మల్ని సృజించిన దేవుడను, నేను మీ సృష్టికర్త అయిన దేవుడను, మిమ్మల్ని ఐగుప్తు బానిసత్వం నుంచి వెలికి తెచ్చినటువంటి దేవుడను నేను, నేనే యెహోవాను, మీరు ఒక దేవుడిని మీరు పూజ చేయకూడదని చెప్తున్నాడు. మీరేం చేస్తున్నారంటే ఇక్కడ ఈ యొక్క విశ్వాసాన్ని కల్మషం చేసేసారు. ఇక్కడ వేరే వేరే విగ్రహాలు పెట్టేశారు. ఇక్కడ అక్కడ జరుగుతున్నది బబులోనికి చెరగుంటే అక్కడికి వెళ్ళినటువంటి బబులోను చెరలో ఉన్నటువంటి వాళ్ళు ఇస్రాయేలీలు వాళ్ళు తమ విశ్వాసాన్ని కాపాడుకుంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారు, బబులోను నదుల యొక్క కూర్చుండినప్పుడు 137వ దావీదు గ్రంథం చూడండి
మనం సియోనును జ్ఞాపకం చేసుకుని ఏడ్చుచుంటిమి, వాటి మధ్యన ఉన్న నిర్వంజి చెట్లకు మన సితారాలను తగిలించితిమి, అచల మనలను చెరవన్న వారు ఒక కీర్తన పాడురి అని మనల్ని వారు బాధించినప్పుడు వీళ్ళు అంటారు, వాళ్ళ ఉల్లాసం కొరకు మేము మహాదేవుడు పవిత్ర దేవుడు పాటలు మేము అట్లా పాడతామయ్యా, మేము పాడము అంత పవిత్రత. ఎందుకంటే మా దేవుడు పవిత్రుడు, మా దేవాలయం పవిత్రమైనది, అక్కడ మేము దేవుడికి పాడే పాటలు పవిత్రమైనవి, అవి మేము ఎక్కడ పడితే అక్కడ మేము ఇట్లాంటి ఉల్లాసం కొరకు పాడము. మేము నిష్ట కలిగి వాళ్ళ జా కాపాడుకున్నాను విశ్వాసం. కొంతకాలం అయిన తర్వాత బొబ్బులను చెరైపోయిన తర్వాత వాళ్ళు వెనక్కి వచ్చారు. ఏం కనుక్కున్నారు, ఇక్కడ ఇక్కడ మిగిలిపోయిన ఇస్రాయేల్ పెళ్లిళ్ళు చేసుకొని కొత్త సంస్కృతి, సంకలనమైన సంస్కృతి, సంకలనమైన భాషలు, సంకలనమైన విశ్వాసము, తమ విశ్వాసాన్ని కల్మషం చేసేసుకున్నారు. మీకు మాతో చోటు లేదు, నేను ఇక్కడి నుంచి మా దేవుడు దేనికి రావద్దని చెప్పారు. యోహాను సువార్త 4:9 ఆ ఆశ్చర్యంగా ఆవిడ చూస్తుంది. ఎందుకంటే మీరు యూదులేవు కదా, సమరయ స్త్రీ నీళ్ళు అడుగుతున్నాం అంటే మీరు మహాపవిత్రుడు, మమ్మల్ని అసహించుకున్నారు కదా, వీళ్ళు వేరే దేవాలయం కట్టుకున్నారు, గెరిజీంలో ఇక్కడ చిన్న దేవాలయం వర్షిప్ ప్లేస్ కట్టుకున్నారు, ఎందుకంటే మహాదేవాలయంలో రానివ్వట్లేము. చూడండి 4:9 అంటుంది, యూదులవైన నీవు సమరయ స్త్రీ అయిన నన్ను దామునికి మని ఎలా అడుగుతున్నావని ఆయనతో అని. ఎందుకనగా యూదులు సమరయులతో సాంగత్యం చేయరు, వాళ్ళ ఊర్లో నుంచే నడిచేవారు యూదులు, దాని కొరకు బైపాస్ రోడ్డు వేసుకున్నారు, అట్నుంచి నడుస్తారు అని అన్నారు. ప్రియ స్నేహితులారా, విశ్వాసులారా, 5 భర్తలు అని అర్థం తీసుకుంటే తీసుకోండి, తప్పులేదు, ఆవిడ క్యారెక్టరు చెడ్డదనుకున్నాం అంతే మనం. కానీ మతపరంగా జాగ్రత్తగా చారిత్రకంగా చూస్తే 5 దేవుళ్ళను గురించి మాట్లాడు, సమరయ్యలు ఆన్ ది హోల్ 5 దేవుళ్ళు కలిగి ఉన్నారని, ఆమె ఒక్కదాని గురించి, ఆమె ప్రతీక, సమరయ్య జాతికి ఆమె ప్రాతినిధ్యం వహిస్తుంది. 5 దేవుళ్ళు కలిగి ఉన్నారు, మీరు ఇప్పుడున్న దేవుడు మీ దేవుడు కాదని చెప్తాను. అయితే కూడా పర్వాలేదు, నేను మీకు నీళ్ళు ఇస్తున్నాను, జీవజలం కలిగి నీళ్ళు ఇస్తున్నాను అన్నాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక ప్రాముఖ్యమైన అంశం చెప్తున్నాడు. ఏంటంటే ఈ ప్రాముఖ్యమైన అంశంలో, నేను ఇచ్చే ఈ నీళ్ళు వల్ల మీకు ఎప్పుడు కూడా దప్పికొనరు అని చెప్పేటటువంటి అంశం. అంటే ఇక్కడ జరిగే ఆరాధన విశ్వజనీయమైనది, సార్వత్రికమైనది, ఇది ఇక్కడ వరకే పరిమితమైనటువంటి ఆరాధన కాదు ఇది అని చెప్తా ఉన్నాడు. మన దేశంలో రోమీయుల సంస్కృతిలో, గ్రీకుల సంస్కృతిలో ఈ ప్యాంథియిజం అని ఉన్నది, అంటే బహు దైవ సిద్ధాంతంలో, బహుళ దైవ సిద్ధాంతంలో అందరూ దేవుళ్ళే. మనకి సముద్రం దేవుడే, కొండ దేవుడే, చెట్టు దేవుడే, కనబడే అన్ని దేవుళ్ళే. ప్యాన్థియిజం అని ఉంటుంది, అదేంటంటే ఈ దేవుడి యొక్క బహుళత్వంలో అన్ని తరల ఇముడ్చుకోగలిగేటటువంటి స్థితి కూడా ఉంది అక్కడ. కానీ యూదుల యొక్క విశ్వాసంలో మోనోథియిజం అంటే ఏకదేవ సిద్ధాంతంలో నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, పైన ఆకాశం అందే కానీ భూమి మీదే కానీ భూమి కింద ఉన్న పాతాళంలో కానీ మీరు వేరే దేవుడిని చేసుకోవడానికి వీలు లేదు, నేను నేనే యెహోవాను. అటువంటి నిర్దిష్టమైనటువంటి ఏకదేవ సిద్ధాంతంలో వీళ్ళు పవిత్రతను పాడు చేసుకున్నటువంటి ఈ యొక్క స్థితిలో కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు ఇక్కడ బయటకు వస్తున్నాయి. ఆయన ఏమంటారు అంటే, ఇక నుండి మీరు గమనించండి, గెరిజీంలో కాదు, యెరూషలేములో కాదు, దేవుడు అన్ని చోట్ల ఉంటాడు. ఆయన సర్వవ్యాప్తి, సర్వాంతర్యామి దేవుడు. ఆయన ఉనికి ఇక్కడని అక్కడని చెప్పడానికి వీలు లేదు. ఆయన దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. మొదటి సత్యం ఆరాధనలో తెలుసుకోవాల్సింది ఏంటంటే, పరిశీలన ఆరాధనలో దేవుడు ఆత్మ, ఏ విగ్రహం మనకు కనబడదు అక్కడ. చాలామంది ఏమనుకుంటామంటే దేవుడు ఆరాధనలో పదార్థపరమైన సమర్పణలు ఉంటాయి కదా. యూదులు ఏం పెట్టుకుంటున్నారంటే మెనోరా అని ఆ దీప వృక్షాన్ని పెట్టుకుంటారు. మన క్రైస్తవులు ప్రారంభించినప్పుడు నావలు బోటు, లేకపోతే ఆ లంగరు, లేకపోతే ఈ మెనోరా, లేకపోతే చేప గుర్తు, చివరికి 3వ శతాబ్దం తర్వాత చిలువ గుర్తు పెట్టుకున్నారు.
సిలువ గుర్తే మిగిలిపోయింది. సిలువ ఆరాధించేటువంటి విగ్రహం కాదు, సంకేతం. యేసుక్రీస్తు తాను అర్పించినటువంటి తన రక్తమునకు సంకేతం. ఆయన ఇచ్చినటువంటి ఈ యొక్క త్యాగానికి మానవులందరికీ ఆయన తెచ్చినటువంటి ఈ యొక్క రక్షణ అనుభవమునకు సంకేతంగా ఈ సిలువ ఉన్నది. అంతేగాని అది ఆరాధన కాదు, ఆ ఆరాధన ఆ విగ్రహం కాదనేది. ఆరాధనలో మనం నేర్చుకుంటున్నటువంటి ఏంటంటే, ఏకదేవ సిద్ధాంతంలో సర్వవ్యాప్తి అయిన దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు. అక్కడ ఆరాధన చేయడానికి ఇక్కడని అక్కడని ఏమీ లేదు. రెండవది, సిలువ కేంద్రితమైనది విశ్వాసమే కానీ విగ్రహం కాదని గుర్తుపెట్టుకోవాలి మనం. మూడవది మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ యొక్క ఆరాధన దేవుడు నీ శరీరాన్ని ఒక ఆలయంగా మలుచుకోమంటున్నాడు. పౌలు అంటున్నాడు కొరింథీ పత్రికలో, నీ యొక్క దేహం దేవాలయం అని మర్చిపోయావా? నీ దేవుని ఆత్మ నీలో నివసించుతున్నదాన్ని వెరుగవా? దేవుడు సర్వాంతర్యామిగా నీ యొక్క జీవితంలో అంతర్యామిగా ఆయన ఉన్నాడు. నీ శరీరం పవిత్రమైనది. ఇది నిజమైన ఆరాధన స్థలం ఎక్కడుందంటే, నీ మేధస్సులో, నీ ఆలోచనలో, నీ తలంపులలో ఉన్నది. స్వామి అభిషిక్తానందని ఆయన ఏమంటాడంటే, హృదయాంతరాలలో, ఇన్ ద కేవ్ ఆఫ్ ద హార్ట్ అన్నాడు. నీ యొక్క ఆత్మ అంతఃపురంలో, మాసిరామనాయ గారి భక్తుడు ఆయన వాడిన పదం అది, ఆత్మ అంతఃపురం అంటున్నాడు దాన్ని. ఇన్ ద కేవ్ ఆఫ్ ద హార్ట్, దేవాలయంగా మలుచుకోము. కొత్త ఆరాధన విధానం ఏంటంటే, యేసుక్రీస్తు కేంద్రితమైనటువంటి ఈ ఆరాధన ఆత్మపరమైనది, ఆత్మ పారవశ్యంతో నిండినది, ఆత్మ ప్రభావంతో నిండినది, ఆత్మ ప్రోక్షణతో నిండినది. ఒకటి, రెండు, సత్యాతి సత్యమైన దేవుణ్ణి గ్రహించేటటువంటి అనుభవించేటటువంటి స్థలం ఇది. మరో పరిశీలన, దేవుడు ఆయనను నీవు పారదర్శకత్వం అంటే ఆయన దేవుణ్ణి నీవు ఆరాధనలో చూడగలవు అని చెప్తున్నాడు. ముఖాముఖిగా దేవుణ్ణి చూడగలిగేటువంటి ఈ స్థలాన్ని నువ్వు గుర్తించు. ఈ ఆరాధనలో తండ్రి అయిన దేవుణ్ణి యేసుక్రీస్తు ద్వారా నీవు ఆత్మపరంగా నీవు దేవుణ్ణి ఆయనను ఆయన స్పర్శను నీవు అనుభవించగలవు. ఇక్కడ విశ్వాసి దేవుని ఆయన స్పర్శపరంగా ఆత్మ పరవశ్యంలో దేవుణ్ణి నీవు అనుభవించడమే కాకుండా, దేవుని రాజ్యము మన మధ్య ఉన్నది అంటాడు యేసుక్రీస్తు లోకాసువార్త 17వ అధ్యాయం. దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది అంటే, ఈ ఆరాధనా స్థలంలో దేవుని రాజ్యం ఉన్నది అంటే, దేవుని రాజ్యము రానయ్యున్న దేవుని రాజ్యము, ఫ్యూచరిస్టిక్ కింగ్డమ్ అంటే, రియలైజ్డ్ కింగ్డమ్ అంటే, దేవుని రాజ్యము అప్పటికే మన మధ్యనే ఉండినటువంటి దేవుని రాజ్యం. ఎప్పుడు నీవు దేవుని ఆరాధన చేస్తుంటే అక్కడ దేవుని రాజ్యంలో నీవు ఉన్నావు అనేది గుర్తు తెచ్చుకుంటున్నాను. సిహెచ్ డాట్ అనే నూతన నిబంధన పండితుడు ఆయన అంటున్నాడు, చివరికి దేవుని రాజ్యము ఈ ఆరాధన విశ్వాంతరాళాలలో ఇమిడిపోయి ఉన్నా కూడా నీ దగ్గర కూడా ఈ యొక్క సార్వత్రికమైనటువంటి ఈ ఆరాధన ద్వారా దేవుని యొక్క సార్వత్రికతను గుర్తిస్తున్నాం. ప్రియ స్నేహితులారా, అంచులు దాటినటువంటి, అవధులు దాటినటువంటి ఈ అనుభవము, ఈ ఆరాధన మనల్ని ఒక శాఖ లోపల, ఈ ఆరాధన మనల్ని ఒక విశ్వాస చర్యను, లేకపోతే విశ్వాస భౌతిక భాగంగానూ ఉంచలేదు, దాటిపోతాం మనం. అందుకే బోర్డర్లెస్ క్రిస్టియానిటీ అంటే అవధులు దాటిన క్రైస్తవ విశ్వాసం, అవధులు దాటినటువంటి ఈ యొక్క ఆధ్యాత్మిక అనుభవము, అవధులు దాటినటువంటి ఈ ఆరాధనలో దేవుని యొక్క ఆధ్యాత్మిక పారవశ్యత, దేవుని యొక్క ఆత్మీయ అనుభవాన్ని మనం పొందుకోగలమని. ప్రియ స్నేహితులారా, ఈ ఆరాధనలో దేవుని పలు విధాలుగా మనం దేవుణ్ణి మనం స్తుతించడం మనం నేర్చుకుంటున్నాం. మనం దావీదు కీర్తన 23వ అధ్యాయం సార్వత్రికమైనటువంటి ఆ దేవుని యొక్క గుణ విశేషణాలతో ఈ ఆరాధనలో, కొంతమంది దేవుణ్ణి నా కాపరిగా గుర్తిస్తున్నాను నేను, ఎల్ రోయి ఎల్ రాహి, కొంతమంది దేవుణ్ణి స్వస్థత వరకు నేను వస్తున్న ఈ ఆరాధనలో ఆయన నాకు ఎల్ రఫా రఫాయిల్ ఆయన ఎల్ జిరే అంటే ఏంటి, దేవుడు నాకు అన్ని సమృద్ధిగా అనుగ్రహించేటటువంటి వాడు. యెహోవా నిస్సీ, యెహోవా దేవుడు నా విశ్వాసానికి ధ్వజం, ఆయన నా యొక్క నీతి న్యాయం, జడ్కన్ను ఆయన షమ్మా అంటే దేవుని యొక్క నిరంతరమైనటువంటి ఉనికి ఈ మందిరంలో నాతో ఉండదు. ఆయన చూచుచున్న దేవుడు, వినుచున్న దేవుడు, ఇదిగో ఈ ఆలయంలో దేవుడు నాతో ఉన్నాడు. ఆమె ఎవరో
హన్నాయేలు దేవుడి యొక్క ఆరాధన ఆలయంలో వెళ్ళి ఆమె ప్రార్థన చేసుకుంటుంది. ఏమమ్మా వడుకుతున్నావు, ఏంటి పొద్దున్నే ఏమన్నా అన్నట్టు మాట్లాడే అది కాదయ్యా, నా ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరిస్తున్నాను అంటే దేవుని యొక్క మందిరంలో ఆమె ఆరాధనలో ఒక ఆత్మ పారవశ్యతలోనికి లోనైనట్లు మనం చూస్తా ఉన్నాం. ఇందాక నేను చెప్పినట్లుగా ఏంటంటే ఆమె నిర్వికల్ప ప్రత్యక్ష ఆత్మ అనుభవంలోనికి ఆమె ప్రవేశించింది ఈ ఆరాధన. ప్రియ విశ్వాసులారా, ఆరాధనలకు మనం వస్తున్నాం. మనము ప్రార్థన చేసుకోవాలనుంది, చప్పట్లు కొట్టుకోవాలా, పాటలు పాడాలా, ఇవన్నీ మల్టీఫేరియస్ ఎన్నీ ఉన్నాయి మనం. కానీ ఆయన పారమార్థిక ఆయన యొక్క ఉనికిని మనం గుర్తించేదానికి ఈ ఆరాధనలో మనం ప్రయత్నం చేయాలి. ఆత్మ పారవశ్యత పొందుకునేదానికి ఈ ఆరాధనలో మనం దేవుణ్ణి అర్థించాలి. అర్థిత్వ భక్తిలో మనం దేవుణ్ణి అడుక్కోవాలి. కొన్నిసార్లు దేవా నీ కృపా సన్నిధిని నాకు నా ప్రార్థనని ఆలకించమని చెప్పి ఇది అర్థిత్వ భక్తి. నిష్ఠుర భక్తులు ఇవి పనికిరావాలి దేవుడి దగ్గర. ఆయన పాద సన్నిధిలోకి పడిపోయి మనము దేవుణ్ణి బోజాడి మనం సాష్టాంగ పడినట్లుగా దేవుని యొక్క సన్నిధిని ఈ ఆరాధనలో గుర్తించాలి. కాబట్టి ప్రియ స్నేహితులారా, దేవుని ఆరాధనకు ఒక నిర్దిష్టమైనటువంటి విధానం మనం కల్పించుకోవడమే కానీ దేవుని ఆత్మ పారవశ్యత ప్రాముఖ్యమైనది. అది పాత నిబంధనలో వాళ్ళు మొదలుపెట్టినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే తోరా అంటే ఈ మోషే 5 గ్రంథాల్లో ఒక గ్రంథంలో చదువుకున్నారు. తదా యెషయా, యిర్మీయా ప్రవచనాలు, ప్రవక్త రాసినటువంటి నెబీయం అన్నారంటే ప్రవక్తల గ్రంథంలో కొంచెం చదువుకున్నారు. తర్వాత దావీదు కీర్తన చదువుకున్నారు. వాళ్ళు పాటలు పాడుకొని వాళ్ళు అక్కడ నుండి అక్కడి నుంచి దేవుని యొక్క కృప వరాన్ని పొందుకొని అక్కడి నుంచి వెళ్ళారు. క్రైస్తవులు ఆయన యేసువారి యొక్క ఆరోహణం అయిన తర్వాత ఆయన సన్నిధిని గుర్తిస్తూ అన్నారంటే ఆయన ఇచ్చినటువంటి శరీర రక్తాలలో పాలిభాగస్థులు అయ్యేదానికి ఇదిగో ఇది నా శరీరము, ఇది నా రక్తము అని ఆయన ఇచ్చినప్పుడు సర్వలోకంలో ఈ విశ్వం అంతా కూడా ఆయన శరీరం, ఈ విశ్వకాయములో నుండి ఆయన మనకు మా ఔదార్యంతో ఆయన ఇస్తా ఉన్నాడు ఈ ఆరాధనలో. ఇది నా శరీరం, దీన్ని తీసుకొని తినండి. ఇది నా రక్తము, దీన్ని తీసుకొని త్రాగండి. ఎవడైతే నా శరీరం తిని రక్తం త్రాగుతాడు వాడే నిత్య జీవానికి వారసుడు, అతడే నా రాజ్యానికి వారసుడు. ప్రియ స్నేహితులారా, ఈ ఆరాధనలో ఆయన శరీర రక్తాలలో పాల్గొనడానికి మనం వస్తున్నాం. ఆయన కృపా సన్నిధిని తెలుసుకోవడానికి మనం వస్తున్నాం. ఆయన ఆత్మ స్పర్శ పొందుకోవడానికి మనం ఇక్కడ వస్తున్నాం. ఆయన ఉనికిని మనం పొందుకునేదానికి, చూడడానికి, దర్శించడానికి ఇక్కడ మనం వస్తున్నాం. ఆరాధన సామాజిక పరమైన కూటమి కాదు. ఇది సమాజపరంగా కూడుకోవడం అనేది కాదు, దానికి వేరే చోట ఉన్న ఎత్తుకోవడానికి ఆధ్యాత్మిక పరమైన ఒక లోతైన పారమార్థిక ఆత్మీయ పరవశ్యత పొందుకోవడానికి ఈ ఆరాధన మనకు సహకరించాలని, ఆ రీతిలో ఈ ఆరాధనను మనము మలుచుకోవడానికి ప్రయత్నం చేయాలని దేవుని సన్నిధిలో అంతటి అనుభవము, దేవుని సన్నిధిలో అంతటి నమ్రతను ఆధ్యాత్మికంగా మనం ప్రదర్శించుకోవాలి. దీనికి యేసు కేంద్రితమైన ఆరాధన ఇది. సిలువ ఆయన సంకేతం, నేను ముందున్నది సిలువ విగ్రహం కాదు అది, కానీ ఆయన ఆత్మ ప్రభావంలోనికి మనం పొంచుకోబడాలా ఈ ఆరాధన. ఆరాధన ఇది ఒక ఆధ్యాత్మికమైనటువంటి వరం ఇది. నేను కొంతకాలం క్రితం ఈ ఆరాధన గురించినటువంటి కొద్ది ఆలోచనలు చిన్న పాట రూపంలో రాసుకున్నాం. దేవుడు అంతటి మహా మహిమాన్వితుడు, నేనంతటి చిన్ని సూక్ష్మ జీవుడు, అది గుర్తించేదానికి నేను ఈ పాట రాసుకున్నాను. ఆరాధనం ఆరాధనం మహిమాననం అహర్నిశం అనాది ప్రణవం శ్రీ యేసుక్రీస్తం ఆరాధనం ఆరాధనం అఖిల విశ్వ రూపకర్త అచలమౌని దివ్యధామం అఖిల విశ్వ రూపకర్త అచలమౌని దివ్యధామం అమర కీర్తి నామధేయం అంజలిదే గ్రహించు దేవ
ఆరాధనం 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 మహిమాననం అహర్నిశం మహిమాననం అహర్నిశం అనాది ప్రణవం శ్రీ యేసుక్రీస్తం ఆరాధనం ఆరాధనం అనాది ప్రణవం అంటే ఆది వాక్కు ఏ వాక్కుతో అయితే వెలుగు కలుగుగా కన్నావో ఏ వాక్కుతో అయితే ఈ సర్వలోకాన్ని నీవు సృజించావో ఏ వాక్కు ఈ సృష్టి విధాయక శక్తిగా వ్యవహరించిందో ఏ వాక్కు ఈ లోకములో కృపాసత్య సంపూర్ణుడిగా మా మధ్య శ్రీయస్సు క్రీస్తు రూపాన అద్వితీయ అవతరణతో వచ్చావో నమో నమః. ఇది ఆధ్యాత్మిక ఆరాధన. దేవుడు మిమ్మల్ని ఈ ఆత్మ పార్వశ్యంలో ప్రతి ఆరాధనలో మేము నడిపించాలని యేసుక్రీస్తు శిలువ కేంద్రితమైన ఈ ఆరాధనలో దేవుడు తన దీవెనలను మీకు రాబోయే దినాలలో మీకు అనుగ్రహించాలని కోరుతున్న చిన్న మాట ఏంటంటే, ఇవాళ రేపు యేసుక్రీస్తు శిలువ రక్తము అందరము కలిసి తీసుకుంటున్నాము. ఇక్కడ గొప్ప భేద లేకపోతే తెలుపు నలుపు ఈ భేదాలు ఏమీ లేవు. అందరిది ఒకటే రక్తం, అది యేసుక్రీస్తు రక్తం. ఇది నా రక్తం, ఇది తీసుకొని మీరు త్రాగుడి అంటున్నారు. ఇవాళ ఇతర దేశాల్లో జరుగుతున్నటువంటి రేషియల్ ప్రాబ్లమ్స్ కదా, మన దేశంలో ఉన్న ఈ అధిక కులాలు తక్కువ కులాలు ధనికులు భేదలు ఇవన్నీ కూడా ఇవన్నీ ఏదో ఒక రోజు 2000 సంవత్సరాలు అయింది ఈ క్రైస్తవ విశ్వాస ఆచరణలో. మనం ఎక్కడో చోట ఆగాలి. ఈ పాండమిక్ డిసీజ్ మహమ్మారికి ఇంతవరకు వ్యాక్సిన్ కనుక్కోలేవాడు, కానీ ఇప్పుడు కొంత స్వస్థత ఏం చేస్తున్నారంటే ఈ మహమ్మారి నుంచి ఈ వ్యాధి నుంచి తప్పించుకున్నటువంటి వాళ్ళు అంటే కుదిరపడినటువంటి వాళ్ళ యొక్క అల్బుమిన్ని ఎక్కించారంట ఇప్పుడు ప్రభులకి. అలా ఎక్కించగలిగితే కొంత అది స్వస్థత జరుగుతుంది. అంటే ఏంటంటే అందరిది అందరి రక్తం అందరికి పనికొస్తుంది అన్నమాట. క్రీస్తు రక్తం, మనం అందరము క్రీస్తు రక్తము తీసుకొని క్రీస్తు వారసులుగా మనం ఈ లోకంలో మనం ఈ ఆరాధనలో పాల్గొంటున్నాము అన్నమాట. ఈ ఆరాధనలో మనకి ఎన్నో ఆలోచనలు ఎన్నో భేదాలు ఎన్నో భయాలు వీటన్నిటి కొట్టివేస్తూ ఈ యొక్క అవధులు దాటినటువంటి ఈ క్రైస్తవ విశ్వాసంలోనికి మనం ప్రయాణం చేయాలి. ఈ పాండమిక్ డిసీజ్ సమయంలో ఇంకా ఈ యొక్క భేద తారతమ్యాలు పక్కన మనల్ని మానవుల్ని వేధిస్తా ఈ మహమ్మారి ఉంటే అక్కడేమో ఈ యొక్క తారతమ్యాలతో ఇంకా మనుషులు మనం భయంకరమైనటువంటి తేడాలతో ఇవన్నీ దేవుడు ఉపశమింపు తీసివేసి దేవుడు మనకు ఏక విశ్వాసంతో ఏక దేవుడైనటువంటి దేవుణ్ణి ఈ ఆరాధనలో పాల్గొన్నప్పుడు ఆ దీవెని మనం పొందుకునే దానికి ప్రాప్తులుగా చేయాలి, ధన్యులుగా చేయాలని కోరుకుంటున్నాం. ప్రార్థన చేస్తాం. దేవ మహిమాన్వితుడు అమ్మ యేసుక్రీస్తు ప్రభు తండ్రి, అతి పవిత్రతతో కూడిన నీ యొక్క మహాసన్నిధిలో మేము చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే సమయంలో దేవా నీ సన్నిధి దీవెనలు మాకు ఇవ్వడమే కాకుండా దేవా నీ పవిత్ర స్పర్శ మాకు అనుగ్రహించండి, నీ వాక్యముతో మమ్మల్ని స్పందించండి. దేవా నీ ప్రియకుమారుడు మా కొరకు చిందించిన ఆ కల్వరి రక్తంలో మేమందరం పాలిమగస్తున్నాం కాగలం భాగ్యం ఈ ఆరాధనలో ప్రసాదిస్తూ నీ యొక్క పవిత్ర ఆత్మ ఆ యొక్క స్పర్శను మాకు దయచేయాలని యేసునామం పేరు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.